హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి అద్భుతమైన బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఇందులో వచ్చేసి మనకు చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు మనం లిక్విడ్ డిష్ వాష్ బార్ది అనమాట. ఈ బిజినెస్ అనేది అంటే లిక్విడ్ డిష్ వాష్ బార్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు ఇంట్లో కిచెన్ అనేది ఉంటుంది. కిచెన్లో విమ్ కానీ వేరే విధ రకరకాలైన బ్రాండ్లతోటి లిక్విడ్ ఉంటుంది కదా మనం బాసండ్ తోమడానికి, అయితే ఆ లిక్విడ్ యొక్క బిజినెస్ అనమాట. అయితే ఈ బిజినెస్ చేయడం వల్ల మనకు మంచి ఆదాయం వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ డిష్ వాష్ బార్ అనేది ఎక్కడ యూజ్ చేయరు మీరే చెప్పండి. ప్రతి ఇంట్లో యూజ్ చేస్తారు, ప్రతి చిన్న ఇల్లు నుంచి పూరి గుడిసె నుంచి ప్రతి కోటీశ్వరు ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ లిక్విడ్ డిష్ వాష్ బార్ అనేది యూజ్ చేస్తారు. అలాగే చిన్న రెస్టారెంట్ నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ప్రతి ఒక్క హోటల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ ప్రతి ఒక్క పెద్ద పెద్ద హోటల్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ లిక్విడ్ డిష్ వాష్ బార్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సరే, ఈ లిక్విడ్ డిష్ వాష్ బార్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అయితే అందరికీ ఒక డౌట్ ఏమొస్తుందంటే ఇది ఎక్కడ దొరుకుతుంది. ఫ్రెండ్స్, మనకు ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియా .coms అనేవి రెండు సైట్స్ ఉన్నాయి మన ఇండియాలో. అయితే ఇందులోకి వెళ్ళేసి లిక్విడ్ డిష్ వాష్ బార్ అని టైప్ చేయండి. అందులో మనకు చాలామంది సప్లయర్స్ వస్తారు. అందులో మీకు ఏ సప్లయర్ జెన్యున్గా అనిపించారో, ఎవరు పర్ఫెక్ట్ అనిపించారో, వాళ్ళ దగ్గరకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మాట్లాడి లిక్విడ్ డిష్ వాష్ బార్ని చెక్ చేసుకున్న తర్వాత పర్చేజ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. నేను కూడా ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది ఖాళీ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే అనమాట. అందులో వచ్చేసి 25 రూపీస్కి లీటర్ అనమాట ఫ్రెండ్స్. అంటే మనము సుమారుగా 100 లీటర్లు కొన్నాం అనుకోండి, దానికి ఎంత అవుతుంది, 2500 అవుతుంది అనమాట. మనకు ఐటెం కోడ్ కూడా అందులో మెన్షన్ చేస్తారు, 8741453 అనమాట. ఇదేంది HSN కోడ్ అనమాట, లిక్విడ్ డిష్ వాష్ బార్ది ఐటెం కోడ్. అయితే ఇది మార్కెట్లో వచ్చేసి మనకు ఒక్క లిక్విడ్ డిష్ వాష్ బార్ వచ్చేసి 1 లీటర్ వచ్చేసి మనకు ఎంత ఉందంటే 162 రూపీస్ 50 పైసా వరకు ఉందన్నమాట. అయితే మనం డైలీ ఒక 100 లీటర్స్ సేల్ చేసినామనుకోండి మనకు ఎంత వస్తుంది, 16,200 వస్తుంది. అందులో నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ ఒక 2,500 తీసేస్తే మనకు 13,700 అనేది ప్రాఫిట్ ఉంటుంది. అయితే దాంతో మనం 30 రోజులు ఉంటాయి కదా నెలకు, 30 రోజులు x 30 రోజులు వేసామనుకోండి 4,11,000 రూపీస్ అనేది మనకు అన్ని ఖర్చులు పోను ప్రాఫిట్ వస్తుందన్నమాట. సరే, ఇది ఒక విధంగా చేస్తున్నాం. ఇంకా మనం హోల్సేల్గా సప్లయర్స్కి మనం ఈ లిక్విడ్ డిష్ వాష్ బార్ సప్లై చేసినాం అనుకోండి, అది ఎలాగా అంటే మనకు 25 రూపీస్ వస్తుంది కదా, అది మనం 80 రూపీస్కి సప్లై చేద్దాం. అయితే మనకు ఎంత, రోజుకు ఒక 100 లీటర్లు సప్లై చేసినాం అనుకోండి, అయితే 1 లీటర్ మీద మనకు 55 రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే మనకు ఎంత, 100 లీటర్లకు అంటే 5,500 వస్తుంది. అంటే మనకు 30 రోజులకు ఎంత వస్తుంది, 165,000 ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. మనం టోటల్గా మంత్లీ ప్రాఫిట్ చూస్తే 411,000, 165,000 రెండు కలిపితే 576,000 అవుతుంది కదా. అయితే మనం ఇద్దరు మార్కెటింగ్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకొని ఇద్దరికి 20,000 చొప్పున శాలరీ 40,000 తీసేసామనుకోండి, అయితే మనకు ఎంత అవుతుంది, 536,000 వస్తుంది అన్నమాట. అందులో మనం వేరే ఖర్చులు, ట్రాన్స్పోర్టు, పెట్రోలు, మనకు జర్నీలో తిరగాల్సి వస్తుంది, ట్రావెలింగ్ ఛార్జెస్, ఇవన్నీ కలిపి 30,000 తీసేసిన మనకు నెలకు 506,000 రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుందన్నమాట. అలాగే మనం ఇప్పుడు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుందామో ఒకసారి చూద్దాం. మార్కెటింగ్లో మనకు ముఖ్యంగా ఆన్లైన్ చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనము ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వీలైతే యూట్యూబ్లో కూడా చిన్న చిన్న ఛానల్ ద్వారా మనం ప్రమోషన్ చేపించుకోవడం వల్ల మనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే మనము రెస్టారెంట్స్లో ఉంటాయి కదా, చిన్న చిన్న రెస్టారెంట్స్ నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా తక్కువలో తక్కువ ఒక 10 లీటర్స్ అట్లా తీసుకుంటారు. రెస్టారెంట్స్కి కూడా మనం డైరెక్ట్గా సప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, చాలా రకాలైన సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద వరకు చాలా ఉన్నాయి. మనకు వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ కూడా సప్లై చేయడం ద్వారా మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదే మనకు కొన్ని మార్కెట్స్ ఉన్నాయి విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, చిత్తూరులో కానీ, ప్రతి ఒక్క దగ్గర. హైదరాబాద్లో బేగం బజార్ ఉంది, మలక్పేట్ గంజ్ ఉంది, అలాగే కాకుండా వెజిటేబుల్ మార్కెట్స్లో కూడా పెద్ద పెద్ద కిరాణా షాప్స్ ఉంటాయి, హోల్సేల్ షాప్స్ కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా మనం సప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ హోల్సేల్ షాప్ వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఇస్తే వాళ్ళు మన ప్రోడక్ట్ కొని దాన్ని మార్కెట్లో సేల్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పడతారు. ఎందుకంటే ఇప్పుడు బ్రాండెడ్ వాళ్ళైతే వాళ్ళు 5 రూపీస్ నుంచి 10 రూపీస్ ఆ రేంజ్లోనే వాళ్ళకు ప్రాఫిట్ మార్జిన్ ఇస్తారు. అయితే మనం ఏంటంటే వాళ్ళు బయట 160 రూపీస్కి లీటర్ ఉంది, అయితే మనం ఎంత లీటర్ ఇస్తున్నాము, 80 రూపీస్ లీటర్ ఇస్తున్నాము. అంటే వాళ్ళకు ప్రాఫిట్ మార్జిన్ ఎంత, 80 రూపీస్ ఇస్తున్నాం కాబట్టి మన ప్రోడక్ట్ తీసుకొని సేల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనం GST నెంబర్ తీసుకొని ఈ కామర్స్ సైట్స్లో సేలర్గా
రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ త్రూ కూడా మనం మన ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి, వాటిలో మన ప్రోడక్ట్ పెట్టి సేల్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈ బిజినెస్ అనేది మనం ఈ విధంగా నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ మీ స్నేహితులకు కానీ ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.